అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. పోలవరం పూర్తి ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేని వాడు మంత్ర అంటాడు ఒక ఆయన. ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పినోడు ఏమయ్యాడే? 2018కి పూర్తి చేస్తానని బల్లగొట్టినోడు ఏమయ్యాడు? పూర్తి చేశాడా? సో ఉన్న సిచ్యువేషన్ వీ కెన్ అసెస్, సాధ్యమైన తొందరగా పూర్తి చేస్తామని. మేము కూడా 2022కి పూర్తి చేస్తామని మా అనిల్ గారు చెప్పారు. అప్పుడు డయాఫ్రామ్ వాళ్ళ కొంప మునిగిందని తెలియదు, ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళ కొంప మునిగిందని తెలిసింది. ఇప్పుడు చెప్పమంటే ఏం చెప్పాలి? మొత్తం ఎస్టిమేషన్ అయితే 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప డయాఫ్రామ్ వాళ్ళ దగ్గర అన్ని సర్దుకోవు. అప్పుడు కానీ డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ రిపేర్ చేయాలి, రిపేర్ చేసిన తర్వాత ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వేయాలి. ఇన్ని పనులు ఉన్నాయి. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అసలు మేము 72% చేసామని ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఫ్రంట్ పేజీలు వేసుకోవటం. ఇన్ని నాటకాలు, మోసాలు, తప్పిదాలు, దుర్మార్గాలు చేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది విషయం. ఇంకా అదేం కాదు, మీరు మీరు అనుకుంటే పొరపాటు. స్ట్రక్చర్స్ మీద ఉన్న శ్రద్ధ పునరావాసం మీద లేదనుకోవటం తప్పు. రెండింటి మీద సై ఉంటాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్స్ 45.72 లెవర్ వరకు స్ట్రక్చర్స్ కడతారు, 41.15 వరకు పునరావాసం చేస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. బేసికల్గా అందరూ గుర్తుపెట్టుకోవలసింది, రాష్ట్ర ప్రభుత్వపు సొమ్ము కాదది పునరావాసానికి ఇచ్చినా, స్ట్రక్చర్లు కట్టడానికి ఇచ్చినా, ల్యాండ్ ఎక్విజిషన్కి ఇచ్చినా, ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇవ్వవలెను. అది రీఆర్గనైజ్ చట్టంలోని అంశం. ఇక మేము గుర్తుపడింది ఏంటి? నాకు అర్థం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు మిగులుతాయా? మీ ఇల్లు ఉంది పునరావాసంలో, మీకు డబ్బులు ఇస్తే ఎవరు? కేంద్రం ఇవ్వాలి, మేము కాదే. తాత్కాలికంగా మేము ఇస్తే ఇవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఉదార హృదయంతో 2600 కోట్ల రూపాయలు అడ్వాన్స్ చేశారు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఎందుకు సెట్ చేయాలి మాకు? వాటి మాకేంటి బాధ్యత? ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమిటి భారం? ఏమిటి చెప్పండి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన దానికి మాకు ఏమిటి సంబంధం? మేము దాన్ని తగ్గించాల్సిన అవసరం మాకేంటి? ఇది వెళ్ళాడు కదా కేంద్ర ప్రభుత్వం మాదేని. ఆయన అడగలేదే పవన్ కళ్యాణ్ గారు శకావతం కలిసి అడగలేదు ఇవి ఇవి అడగకోకుండా మా మీద పురుజల్టానిక. సో దిస్ ఈజ్ ఎవ్రీ పై కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఇది అందరికీ తెలిసిన సత్యం. మేము తగ్గించాల్సింది, మేము ఎగ్గొట్టాల్సింది, మాకేంటి? పై ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, పునరావాసానికి సంబంధించి నేను ఏ విధంగా అయితే డీబీటీ ద్వారా ఇస్తున్నాను ఆ రకంగా ఇవ్వమని కూడా అడిగాం మేము. మా రాష్ట్ర ప్రభుత్వానికి వద్దు, డైరెక్ట్గా మనకి ఇచ్చేయండి వాళ్ళకి అని. ఏం దీనిలో అసలు మతలపు చేయాల్సినటువంటి నెసెసిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది చెప్పండి? ఏంటండి ఏంటండి రేట్లు మార్చి? డేట్లు మార్చి ఇచ్చాం. 4 చూపించాడేమో ఆయన. అదే అదే ఆయన అంటున్నాడులే శకావత్ గారు, 4 రిప్రజెంటేషన్ ఆయన చూపించాడా? ఉన్న పిచ్చి మాటలు మాట్లాడు. ఇదే ఈ 41.15 ఏ విధంగా అజ్ఞానంతో మాట్లాడారు, ఇది కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు కూడా పోలవరం గురించి, పోలవరానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఇప్పుడు ఒకటిగానే ఉంటాయి. తీరింది తీరినట్టు ఉంటుంది, తీరిన తీరినట్టు ఉంటుంది. సింపుల్. వాళ్ళకి పూర్తిగా అవగాహన రాలేదు. ఎవరు పవన్ కళ్యాణ్కి అసలు అవగాహన ఉండట్లేదు, అందుకని ఈయన చేత మాట్లాడించాడు. మనోహర్కి అవగాహన లేదు, పోలవరం మీద అవగాహన లేదు. కానీ ఈ పైసలు ఏ విధంగా చంద్రబాబు దగ్గర నుంచి మన పవన్ కళ్యాణ్కి ఏ విధంగా పైసలు ఇప్పించాలో ఆ రూట్ బాగా తెలిసిన వ్యక్తి తప్ప మనోహరు పోలవరం గురించి అవగాహన పెంచుకోనైనా ఆ డబ్బుల గురించి కాకుండా నేను ఉచితంగా ఒక సలహా ఇస్తున్నా. ఓకే, పోలవరం వాళ్ళ అర్థం కావాలి చూసే వాళ్ళకి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని ఎవరు అంటున్నారు? పవన్ కళ్యాణ్ అంటున్నారు, టీడీపీ అంటున్నారు. వాళ్ళకుందా? అరే మీరు బేసికల్గా ఒక సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి అయ్యా. ఈ ప్రాజెక్టు ఎవరి కలల పంట? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కలల పంట. ఆయన శంకుస్థాపన చేశాడు, ఆయన అన్ని అనుమతులు తీసుకొచ్చాడు, ఆయన చనిపోయాడు. మాకున్న ఆతృత ఎవరికి ఉండదు, రాసుకోండి. మాకున్న చిత్తశుద్ధి ఎవరికి ఉండదు. చంద్రబాబుకు డబ్బులు కాజేయాలనే చిత్తశుద్ధి, పవన్ కళ్యాణ్కి మా మీద బురద్దలాలనే చిత్తశుద్ధి, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలనే చిత్తశుద్ధి, దానికి మనోహర్ బ్రోకర్గా ఉండాలనే చిత్తశుద్ధి, మాకు మాత్రం
ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి ప్రారంభించినటువంటి పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, నిరూపిస్తాం కూడా. అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.